హాయ్ ఎవ్రీవన్, నమస్తే. ఈ చిన్న టిప్తో నిమ్మకాయలుగానే ఉంచితే అస్సలు పాడవకుండా ఫ్రెష్గా అప్పుడే కొని తెచ్చుకున్నట్లే ఉంటాయి. ఈ టిప్తో అయితే నేను ఒక నెల వరకు కూడా ఉంచాను, అలాగే ఫ్రెష్గా ఏమీ కాకుండా అలాగే ఉన్నాయి. మార్కెట్ నుంచి మనం నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని ఇంకో చిన్న ప్లేట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది వంట నూనెనే, మనం వంటకు వాడిన నూనె, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకే ఒక డ్రాప్ ఇలా తీసి నిమ్మకాయ అంతా అంటే చుట్టూ కూడా ఇలా ఆయిల్ అంటేటట్టు రాసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, అలానే ఆయిల్లో నిమ్మకాయని ఇలా ముంచేయొద్దు, కానీ మన చేతి వేలిని ఆయిల్లో ఇలా ముంచి దాన్ని తీసి నిమ్మకాయ చుట్టూ స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నిటికీ కూడా ఆయిల్ రాసిన తర్వాత కొంచెం సేపు అంటే ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇలా న్యూస్ పేపర్ని చిన్న చిన్నగా కట్ చేసుకునేక, న్యూస్ పేపర్ అయినా లేదా టిష్యూ అయినా పర్వాలేదు, తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా అన్ని పేపర్లో చుట్టుకున్న తర్వాత వీటికి సరిపడా ఒక డబ్బా తీసుకొని అడుగున అంటే లాస్ట్లో పేపర్ పెట్టి వీటన్నిటినీ కూడా అందులో పెట్టేసి పైన కప్పు పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచితే అస్సలు వాడిపోవు, కుళ్ళిపోవు, మనం పెట్టినట్లే ఫ్రెష్గా ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. మరి ఫ్రిడ్జ్ లేని వారైతే ఎలా ఉంచుకోవాలి అంటే, ఫ్రిడ్జ్ లేని వారైనా సరే ఇలాగే సేమ్ ఉంచి, పగలంతా ఇంట్లో మామూలు బయట ఉంచేస్తాం కదా, రాత్రిపూట అంటే కొద్దిగా రాత్రి అయిన తర్వాత మంచు పడేటట్టు 6 బయట ఈ డబ్బాను ఉంచాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.